శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో రెండవ విడత వైఎస్ఆర్ ఆసరా చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతి, జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాట్కర్, జాయింట్ కలెక్టర్ శ్రీరామల్ నాయుడు పాల్గొన్నారు. ఈరోజు ఆసరా కార్యక్రమానికి మన దగ్గర ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యురాలు రెడ్డి శాంతమ్మ గారికి, జాయింట్ కలెక్టర్ శ్రీరామ్, ఎంపీపీ గారు, వైస్ ఎంపీపీ గారు, ఏఎంసీ చైర్పర్సన్, అందరూ ప్రజాప్రతినిధులు, నా ముందు ఉన్న అక్క చెల్లెమ్మలు, విలేకరులు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. మరి వైఎస్ఆర్ ఆసరా ఈ 7 రోజుల కార్యక్రమంలో మన పాతపట్నం నియోజకవర్గంకి 25 కోట్లు రాగా, మన పాతపట్నం మండలంలో ఈరోజు 1000 మంది ఎక్కువగా ఉండే సభ్యులకి మరి 5 కోట్ల పైన 5.5 కోట్ల వరకు కూడా ఈరోజు రావడం, ఇది మన అందరి అక్క చెల్లెల తాలూకు అదృష్టం, ఇది గౌరవం అని మీ అందరికి కూడా మనస్ఫూర్తిగా నేను తెలియజేస్తున్నాను. అయితే గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు 2.5 సంవత్సరాలు అయింది ముఖ్యమంత్రి. మరి అంతకు ముందు కూడా మనకి ఒక నిమిషం మనం చెప్పుకోవాలి. 2014లో జరిగినటువంటి అప్పటి ఎన్నికల్లో మనం అందరం మహిళని, నేను కూడా మీలాగే ఒక మహిళని, ఒక అమ్మని, నాకు ఏదో సాధించాలని తపన, నా కుటుంబాన్ని కూడా ముందుకు తీసుకోవాలని తాపత్రయం, నా పిల్లలు కూడా పెద్ద ఉన్నతమైన స్థానంలో ఉండాలనే కోరిక, కుటుంబ వ్యవస్థను ముందుకు తీసుకొని సమాజంలో మంచి పేరు తెచ్చుకోవాలనేటువంటి ఒక తపన తాపత్రయం ఉన్న మహిళని, నేను మీలాంటి సామాన్య మహిళని. అయితే మన మహిళలు ఏంటి, అతి పవిత్రంగా నిర్మలంగా ఎప్పుడు పూజలు చేసుకుంటూ కుటుంబానికి అన్ని విధాలుగా ముందుండి, అంటే వెనకంజలో ఉండి ముందుంటాం, అవునా కదా చెప్పండి. చిన్నప్పటి కన్నవారి ఇంట్లో ఉన్నప్పుడు మన అన్నదమ్ములు ముందుంచాలని మనం అనుకుంటాం. పెద్ద పెళ్ళైన తర్వాత అత్తవారింటికి వెళ్ళినప్పుడు మనం ఏం చేస్తాం, అత్తవారింట్లో మంచి పేరు తెచ్చుకోవాలి, అందరితో కలిసిమెలిసి ఉండాలి, మన కుటుంబ వ్యవస్థను ముందుకు తీసుకువెళ్ళాలి అని అన్ని పనుల్లో, అన్ని అభివృద్ధి పనుల్లో కుటుంబ